నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు నగరం అరండలపేట నందు 18,50,000 రూపాయలతో ఆధునీకరించిన కాకండి కుండరి కాక్షయ పార్కును ఉదయం 10 గంటలకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ చేతుల మీదుగా పునఃప్రారంభం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకోలేని కాకండి పుండరి కాక్షయ పార్కును పార్క్ కమిటీ ద్వారా చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రస్తుతం స్థానిక కార్పొరేటర్ చొరవతో 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అభివృద్ధి పనులకు కేటాయించడం జరిగిందని, జగనన్న ప్రభుత్వంలో సంక్షేమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా పెద్ద ఎత్తున ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వనమ బాలభద్రబాబు, 52వ డివిజన్ కార్పొరేటర్ మల్లిబోయిన శ్రీవల్లి బుజ్జి, అసిస్టెంట్ ఇంజనీర్ ఏఎస్ రాంబాబు, మిస్సెస్ మస్తానయ్య, కన్స్ట్రక్షన్ ప్రొపరేటర్ షేక్ మస్తాన్ బాషా మరియు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అరండాలపేట కాకండి పుండరి కాక్షయ పార్క్కి సంబంధించి ఈరోజు అభివృద్ధి పనుల కార్యక్రమంగా మరి ఇవాళ ఓపెనింగ్ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతోంది. మనందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాలుగా మన పార్క్ మరి ఇక్కడ ఉండటం మరి అభివృద్ధికి నోచుకోకుండా ఉండటం మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కమిటీ సభ్యులే అప్పుడప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇది చిన్న చిన్న రిపేర్లు ఉంటే గతంలో చేయించుకునేవాళ్ళు. వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం, మా కార్పొరేటర్ గారు ఎమ్మటే మాకు చెప్పడం, మరి ఇక్కడ సుమారుగా 20 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం, ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి, మొక్కలు కానివ్వండి, మరి జిమ్ ప్లాట్ఫామ్ కానివ్వండి, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని మరి ఈరోజు మరి ఓపెనింగ్ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు ముఖ్యంగా గుంటూరు పట్టణంలో ఉన్న ఫండ్స్ ఏదైతే కురిటిపాడు సంబంధించి కానివ్వండి, చుట్టుకొంట సంబంధించి కానివ్వండి, అలాగే వివిధ రకాలైన అంకిరెడ్డిపాలెం కానివ్వండి, ఎన్నో కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము. ఇప్పటికే చుట్టుకుంట సంబంధించి 1.5 కోట్లతో వర్కులు కూడా అక్కడ ఒక దశలో ఉన్నాయి. మరి అలాగే కొరటిపాడు సంబంధించి కూడా సుమారు 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలతో త్వరలోనే మరి స్టార్ట్ చేయబోతా ఉన్నాము. ఈరోజు గుంటూరు కార్పొరేషన్కి సంబంధించిన వరకు వర్కులన్నీ కూడా చేస్తాం. గతంలో ఎప్పుడు కూడా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టిన కార్యక్రమాలు చూసాం మనం, కానీ ఈరోజు 1 కోట్ల రూపాయల కార్యక్రమాలు కూడా మరి జరుపుకోవటం మన కళ్ళారా చూస్తున్నాం. రోడ్డు కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, ఈరోజు ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయండి. ఎందుకంటే మధ్యలో 1.5 ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ కోవిడ్ మూలంగా వర్కులు ఎక్కడా కూడా మనం చేసుకోలేకపోయాం. అయినా సరే ఈరోజు 150 కోట్ల రూపాయల పరిస్థితులతో ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయల వర్కుల పైన